జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఇబ్బందుల్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టినటువంటి మార్చి ఏప్రిల్లో ఇవ్వాల్సినటువంటి కౌలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారండి నిన్న ఈ రాజధాని ప్రజలకి. రాజధాని ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ల్యాండ్లెస్ పూర్, ఏదైతే నిరుపేదలు దళిత ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారో వాళ్ళకి నెలకి 2000 రూపాయలు 2500 రూపాయలు జీవనభృతి ఇస్తూ ఉందో తెలుగుదేశం ప్రభుత్వం, అవన్నీ చెల్లించారు. ఇది రైతు మీద, పేదవాడి మీద, రాజధాని మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ఒక వరం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు కోరుకుంటా ఉన్నా, అయ్యా రాజధాని పేరుతోటి నువ్వు లేనిపోని ప్రజల మధ్య వైషమ్యాలు, లేనిపోని ఇబ్బందులు కలగజేయదు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానాన్ని దేన్ని కూడా ప్రకటించలేదు. ఆ ప్రకటించిన రోజున నువ్వేమైనా మాట్లాడాలంటే నువ్వు ఏం తప్పు చేశావు, ఏం ఒప్పు చేశావు, నువ్వేం కోరుకుంటున్నావు, వచ్చి మాట్లాడాల్సిందే తప్ప నీ ఇష్టం వచ్చినట్లుగా బోండా ఉమామహేశ్వరరావు గారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళతో మాట్లాడటం ఇవ్వటం అనేది మాత్రం అన్యాయం, అధర్మం అని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అన్న మాట ఏంటి, మీకు కౌలు ఇస్తున్నాము, కౌలు ఇచ్చేశారు, రాజధాని నిరుపేదలకి జీవనభృతి ఇచ్చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు ఇవ్వనన్నాడో, ఇవ్వలేకపోయాడో, ఆ ప్లాట్లు ఫుల్లీ డెవలప్డ్ ప్లాట్లు చేసి ఇస్తానంటున్నాడు. నేను ఈ మాట కూడా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటానండి రాబోయే రోజుల్లో. అన్నా నువ్వు రైతు పక్షపాతివి, రాజన్న రాజ్యం కోరుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. ఈ రాజన్న రాజ్యం వచ్చిన తర్వాత వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా నువ్వు వ్యవసాయం చేయటానికి అనేక కుటుంబాలు ముందుకు రావాల్సి వచ్చే విధంగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అందుకనే మేము గతంలోనే చంద్రబాబు నాయుడు అన్యాయాన్ని, అవినీతిని ఎదిరించిన రోజుల్లోనే గత 5 సంవత్సరాల కాలంలో మంగళగిరి రూరల్ మండలం ఎర్రబాలెం గ్రామంలో మేము జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పించడం జరిగింది. ఏ రైతు అన్నైతే చంద్రబాబు నాయుడికి భయపడో, బెదిరిపోయో, ప్రలోభానికి లొంగిపోయో, వ్యవసాయం చే తన భూమిని ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాడో, ఆ భూమిని మళ్ళా వ్యవసాయం చేసుకోవడానికి రైతు అన్న కనుక అడిగితే వెనక్కియండి అన్న అని చెప్పి నేను కోరబోతా ఉన్నా. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా వేడుకుంటా ఉన్నా. నేను ల్యాండ్ ఎక్విజిషన్ అనేది బలవంతపు భూసేకరణ, 3 నుంచి 5 పంటలు పండే ప్రాంతాన్ని అసలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి వీల్లేదని పర్యావరణ చట్టాలు, మన చట్టాలు అన్నీ చెప్తా ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చాడే, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ కూడా మా రాజధాని ప్రాంతంలో ఎత్తివేయమని చెప్పేసి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, చిట్ట చివరగా చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతోటి దోపిడీ చేశాడే తప్ప ఏ ఒక్క పనైనా చేశాడా, గుండె మీద చేసుకోమని చెప్పి చేసుకొని మాట్లాడమని నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నాను. ప్రచారం జరుగుతోందని మీరే అంటున్నారు, వాస్తవాలు నాకు తెలియదండి. మీరు అంటున్నారు కదా స్పెషల్ అగ్రికల్చరల్ జోన్గా ప్రకటించమని, ఏమండి ఒక్కసారి చెక్ చేసుకోవాలి అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేశాడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే, రాజధానిని బేస్ చేసుకొని దాంట్లో ప్రతి సంవత్సరం కూడా 1000 కోట్ల రూపాయలు వ్యవసాయం ద్వారా ఇక్కడ ఈ రాజధాని 29 గ్రామాల్లో సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చంద్రబాబు నాయుడు గారే తన వైట్ పేపర్ ద్వారా సిఆర్డీఏ బుక్ని రిలీజ్ చేసిన రోజున చెప్పాడు. అది కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని రాజధాని జోన్గా ప్రకటించమని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. అదే అగ్రికల్చర్ జోన్గా ప్రకటించమని నేను కోరుకుంటా. మరి 1000 కోట్ల రూపాయలు ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నప్పుడు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు మీరు అగ్రికల్చర్ జోన్గా మీరు ప్రకటించండి, తప్పే ఉంది దాంట్లో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.